ఏదైతే నాలుగు రోజుల నుంచి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రధాన విద్యా సంస్థలైన నారాయణ శ్రీ చైతన్య ఏ విధంగా ఫీజుల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారో, ఒక విద్యా మాఫియాని తెలుగు రాష్ట్రాల్లో నడుపుతూ ఉన్నారని మేము తెలియ చెప్తా ఉన్నాము. ఈరోజు వాటి అన్నింటికీ ఇంకొక సాక్ష్యం, 12వ తారీఖున ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ చేయటం జరిగింది. దాంట్లో స్పష్టంగా చైనాకి దొడ్డిదారిన 300 ర్యాంకులు. చైనా అంటే శ్రీ చైతన్య కాలేజు, నారాయణ కాలేజు. దీంట్లో ప్రధానంగా లబ్ధిదారులు ఎవరు అంటే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో సంబంధించి దాదాపు 300 ర్యాంకులు గత 4 సంవత్సరాలలో పేపర్ లీకేజ్ తరహాలో పేపర్ లీకేజ్ని పెట్టుకొని 300 ర్యాంకులు సాధించారని తెలంగాణ ప్రభుత్వం సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తే విద్యార్థుల దగ్గర నుంచి అనేక కూపీలు లాగితే ఈరోజు ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో 12వ తారీఖున మీరు చూస్తే వీళ్ళ మోసం. దీంట్లో స్పష్టంగా ఏ విధంగా వీళ్ళు లీకేజ్ అని చూశారంటే ఉగ్రవాదుల తరహాలో లీకేజ్ నెట్వర్క్. ఏజెంట్లకు ప్రత్యేకంగా సిమ్ కార్డులు, బీహార్ నుంచి ఫోన్ ఆదేశాలు, 10 ఏళ్ళుగా గత 10 సంవత్సరాలుగా ప్రశ్నపత్రాలు లీక్ చేస్తూ ఉన్నారు అని చెప్పి దీంట్లో స్పష్టంగా నారాయణ చైతన్య విద్యా సంస్థల నుంచి వీళ్ళ ర్యాంకుల బోగోతం. 10 సంవత్సరాల నుంచి లీకులు చేసుకుంటూ, గత సంవత్సరం కూడా 10th క్లాస్ పేపర్ లీక్ ఎక్కడ జరిగిందిరా అంటే నారాయణ స్కూల్లో జరిగిందని పెద్ద రచ్చ కూడా జరిగింది, మనందరం కూడా చూసాం. 10 సంవత్సరాల నుంచి మీరు పేపర్ లీక్తో ఎంసెట్ ర్యాంకులు కొనుక్కుంటూ ఎక్కడో బాగా చదివిన బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ మీ కాలేజీలో అని చెప్పి ఇద్దరు పోటీ పడేసుకుంటూ ఈ రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్ల పేరుతో ఏదైతే మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదో కోట్ల రూపాయలు దోపిడీ మధ్యతరగతి కుటుంబాలని మోసం చేసి దండుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. గత 4 రోజుల నుంచి మంత్రి చెప్తా ఉంటే మంత్రి నెల్లూరులోనే ఉన్నాడు, స్కూల్ తిరుగుతున్నాడు. ఆయన 4.5 సంవత్సరం కుంభకర్ణుడు నిద్రపోయి ఈ రాష్ట్ర ప్రజలని గత కొన్ని తరతరాలుగా దోపిడీ చేసి 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈరోజు ఏదో గవర్నమెంట్ స్కూల్ని ఆయన మీద మచ్చబడిపోయే తలకే, ఆయన మీద ఆయన దోపిడీ బండారం బయటపడే తలకే గవర్నమెంట్ స్కూల్ని ఉద్ధరించేదానికి పోతానని చెప్తా ఉన్నాడు. ఈరోజు నారాయణ గారు దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే. దీని మీద మీ సమాధానం ఏంటి? 300 సీట్లు పైగా మీరు పేపర్ లీకేజ్లో లబ్ధి పొందారని ఈరోజు చూస్తూ ఉండడం, ప్రతిసారి ఈయన దొరకటం, చిన్న చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేసి ఈయన తప్పించుకోవటం. మొట్టమొదటిగా అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మంత్రి నారాయణ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం, ఇప్పటికీ చెప్పాం, మన కలెక్టర్ గారిని కలిసాం, జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. అయ్యా, మీరు ఇచ్చిన జీవో ప్రకారం 3000 రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదంటే మంత్రి నారాయణ గారు 1,00,000 రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారంటే దానికి ఇప్పటిదాకా సమాధానం లేదు మంత్రి గారి దగ్గర నుంచి. అంటే ఇది నిజమని మేము ఒప్పుకోవాలా? ఈ నెల్లూరు నగరం కదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు చేసిన దోపిడీ నిజమని ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా అన్నా. లేకపోతే తగ్గించండి, 3000 రూపాయలకి తగ్గించండి. మీరు వసూలు చేసిన డబ్బులంతా కూడా తల్లిదండ్రులకి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ నిజంగా మీరు 3000 కన్నా ఎక్కువ వసూలు చేయకూడదు, వసూలు చేస్తున్నప్పుడైతే మంత్రిగా రాజీనామా చేయాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఒక్కొక్క స్కూల్ తిరిగి ఆయన ఏదో నిజాయితీ పరుళ్లాగా నిన్న కేఎస్సీ కాలేజ్కి వెళ్ళి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని తిడతాడు. ఏమని, మీరు సరిగ్గా చెప్పట్లేదు, నా వాళ్ళని దింపుతాను ఇక్కడికేని. నీ బాగోతమే లీకులు బాగోతం, నీ బతుకే ఒక మోసపు బతుకు. నీ బండారం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం బయటపెట్టింది,
దాన్ని కప్పిపుచ్చుకుంటా ఉన్నావు. దీని సమాధానం ఏం చెప్తావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. ఎక్కడ పేపర్ లీక్ రాకూడదు. ఫస్ట్ తొలి పేరు వినిపించే పేరు మంత్రి నారాయణ. నీ వల్ల చిన్న చిన్న స్కూల్స్ బలి, పొట్టగుట్టి కోసము వాళ్ళు చిన్న చిన్న స్కూల్స్ పెట్టుకొని పోతున్న వాళ్ళందరి దగ్గర నువ్వు స్కూల్స్ పెట్టి ఆ స్కూల్స్ అందరు నాశనం చేసేయటం, ఈ విధంగా ర్యాంకులు కొనుక్కొని నీ స్కూల్స్ ఏదో బ్రహ్మాండంగా చెప్తారు నీ కాలేజీల్లో, నువ్వేదో అద్భుతమైన ఇది ఇస్తున్నావు అనుకుని పాపం తల్లిదండ్రులు అందరూ కూడా లక్షలు అప్పులు చేసి పాపం నీ కాలేజీలో చేర్పిస్తుంటే నువ్వు చేస్తున్న బాగోత్వం ఏంట్రా అంటే లీకులు బాగోత్వం. ఈ విధంగా లీకులు చేసుకుంటూ సీట్లు కొనుక్కుంటూ వేరే బిడ్డలు ఎక్కడైనా చదువుకొస్తే ఆ బిడ్డల సీట్లు ర్యాంకులు తీసుకొచ్చి నీ కాలేజీలో వేసుకుంటూ మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా మంత్రి నారాయణ గారు నడుతా అన్న. నాలుగు రోజుల నుంచి నెల్లూరులో ఉన్నావు, ఒక శాసనసభ్యుడిగా మేము అడుగుతున్నాం ఈ జీవో 3000 కన్నా వసూలు చేయకూడదు అని మీ వియంకుడు మంత్రిగా గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న ఆయన మంత్రి శాఖలో నుంచి సంధ్యారాణి గారు ఇచ్చిన జీవో దీనిలో స్పష్టంగా 3000 రూపాయల కన్నా వసూలు చేయకూడదు అంటే మీరు లక్షలు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? దాన్ని ఎందుకు సమాధానం చెప్పట్లా? నిన్న ఒక ఆయన చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో సుప్రీంకోర్టు పరిధిలో ఆయన ఫీజు వసూలు చేస్తున్నారంట. ఆయన చదువుకున్నాడా చదువుకోలేదు నాకు తెలీదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాలేజీలో ప్లస్ వన్ ప్లస్ టూ ICBSE ఇంటర్మీడియట్ మనకు బోర్డు ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు ఆధీనంలో జరుగుతుంది. ఆ బోర్డు పెట్టిన ఫీజు ఇది 3200. దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పడు. సంవత్సరానికి మాత్రం 1000 కోట్ల రూపాయలు మాత్రం దోపిడీ చేసుకుంటాడు యథాచిగా. ఈయన నీతి నిజాయితీ గురించి మంత్రి నారాయణ గారు మాట్లాడతారు. నిన్న అన్ని స్కూల్స్కి వెళ్ళి ఈ స్కూల్స్ నేను 5-స్టార్ హోటల్ లా చేస్తాను, ఈ స్కూల్స్ అంతా సూపర్గా చేస్తాను, నువ్వు చేయాల్సినంత ఏం అవసరం లేదు నాయన, నువ్వు నిజాయితీగా 3000 రూపాయలు వసూలు చేసి తిరిగి ఆ మధ్యతరగతి కుటుంబాలకు అంతా డబ్బు చెల్లించి ఫస్ట్ నువ్వు. 4.5 సంవత్సరాలు నిద్రపోయి ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎవరన్నా బాగా చదువుతా బాగా చదువుతుంటే ఆపిల్ కాయలు కూడా తీసుకెళ్ళి నీ కాలేజీలో నేను చదివించాను అని చెప్పి ర్యాంకులు వేసుకునే బాగోతో నీది. నీ జీవితమే ఒక మోసపూరితమైన జీవితం. నీ బండారం అంతా ఇంతే. దీనికి మాత్రం ఎవరు సమాధానం చెప్పరు. దీనికి సమాధానం చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒక జీవో ప్రకారం 3000 వసూలు చేయకూడదు అని స్పష్టంగా ఇస్తే మీరు 1,00,000 రూపాయలు ఎలా వసూలు చేస్తున్నారు? యాడ్లు ఇవ్వకూడదు అని స్పష్టంగా ఇంటర్మీడియట్ రూల్స్లో ఉంటే మీ ఇష్టానుసారంగా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చుకుంటా ఉన్నారు. మీరు ఒక కాలేజీలో పర్మిషన్, కొన్ని కాలేజీలు పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు. మిమ్మల్ని అడిగేదానికి లేదు. ఆర్ఈఓ ధైర్యం లేదు, ఏమన్నా అంటే మంత్రి ట్రాన్స్ఫర్ అయిపోతాడు సస్పెండ్ అయిపోతాడు. డిఈఓకి ధైర్యం లేదు ట్రాన్స్ఫర్ అయిపోతాడు సస్పెండ్ అయిపోతాడు అని ఒక భయం. ఈ కాలేజీలో లెక్చరర్లు ఉంటే ఊరంతా తిప్పుతూ ఉంటావు. ఒక కాలేజీలో 10 మంది స్టాఫ్ని పెట్టుకుని ఊరంతా తిప్పుతుంటావు. 60% ఫీజు కట్టందే పాప పిల్లల్ని స్కూల్కి కూడా రానివ్వు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.